Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ ప్రధానమంత్రి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలిస్తుందా? పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ తెలుగు రాజకీయాలకు బాగా తెలిసిన పేరు. తెలుగే కాదు, దేశ రాజకీయాలు మొత్తానికి బాగా తెలిసిన పేరు. కేవలం బుర్రలో ఆలోచనలతో రాజకీయాలను శాసించి సీఎం సీట్లు డిసైడ్ చేసే స్థానానికి ఎదిగారు ఈ బీహారీ. రాజ్యాంగంలో లేని పొలిటికల్ స్ట్రాటజీ అనే పదాన్ని సృష్టించి పార్టీలతో జతకట్టి పార్టీలను గెలిపించి రాష్ట్రాల రాజకీయాలను ఆశాంతం చదివేశారు. 2014 ఎన్నికల నాటికి బీజేపీతో మొదలైన ఆయన ఎన్నికల స్ట్రాటజీ వ్యాపారం ప్రస్తుతం దేశమంతా విరాజిల్లుతోంది. వందల కోట్ల విలువైన పొలిటికల్ కాంట్రాక్టులు వచ్చిపడుతున్నాయి. ఇక ఆయనకు బోర్ కొట్టేసినట్టుంది. అందుకే ఆ స్ట్రాటజీని సీఎం సీటుకి కాకుండా ప్రధాని సీటుకి కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్లాలని బాగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ మధ్య మాటలు అడుగులు భేటీలు మారుతున్నాయి. తాజాగా పీకే ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2014 తాను అందల మెక్కించిన బీజేపీని గద్దె దించాలనేది ఆ పెద్ద లక్ష్యం. అందుకు తన సొంత రాష్ట్రం బీహార్లో జరిగిన రాజకీయ మార్పులే కారణం. బీజేపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దె దించాలి అంటే అంత సులువు కాదు. ఒక పెద్ద స్ట్రాటజీ వేయాలి. అందులో మొదటిది బీజేపీ, ఎన్డీఏ ఇతర పక్షాలన్నింటినీ ఏకం చేయడం. పీకే ఆ పనిలోనే ఉన్నారు. ఆల్రెడీ మమతా బెనర్జీ, వైఎస్ జగన్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ లాంటి పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనతో ఉన్నారు. ఇక మిగిలిన పక్షాలను కలిపేసి ఒక దండగా చేసేసి కాంగ్రెస్ మెడలో వేయడమే ఆయన పని. అందుకే గడిచిన వారం రోజుల నుండి వరుసగా భేటీలు, వ్యూహాలు, ట్వీట్లు వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ని కలిశారు. రేపో ఎల్లుండో కేసీఆర్ని కలవనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రాంతీయ పార్టీలపై పెత్తనం ఉండదని, ఆ పార్టీకి సహకరించాలని, బీజేపీకి ఎలాగూ భవిష్యత్తు లేదని, మీరు సహకరిస్తే మిగిలిన పని తాను చూసుకుంటానని ఒక్కొక్కరికి రాయబారం రాయబేరాలు పంపుతున్నారు. ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఏపీలో మాత్రం పీకే పరిస్థితి భిన్నంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీకి పనిచేశారు. జగన్తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ పీకేకి ప్రధాన రాజకీయ శత్రువుగా ఉన్న బీజేపీతో జగన్ కనిపించని దోస్తీ చేస్తున్నారు. అది పీకేకి నచ్చడం లేదు. బీజేపీని వదిలి జగన్ బయటకు రాలేరు. ఈ స్థితిలో ఏపీలో టీడీపీతో జతకట్టాలా, జగన్నే నెమ్మదిగా బీజేపీ నుండి తప్పించాలా అనే ఆలోచనలో పీకే ఉన్నారట. టీడీపీ వైపు నుండి పీకే పట్ల సానుకూలత ఉంది. ఆయనను వచ్చే ఎన్నికల నాటికి వాడుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏపీలో ఏ పార్టీతో జతకడతారు అనేది చూడాల్సి ఉంది.